లోక్సభ ఎన్నికలు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సవాలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన కారు పార్టీకి వరుసగా ఎదురెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీ మారుతున్నారు. నలుగురు సిట్టింగ్ ఎంపీలు జంప్ అయ్యారు. ఇక లోక్సభ బరిలో ఉంటామని భావిస్తున్న నేతలు కూడా పార్టీ మారిపోతున్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ప్రకటించారు కేటీఆర్. అయితే ఆయన కూడా ఇప్పుడు పోటీ చేయడానికి ఆసక్తి చూపలేనట్లు తెలుస్తోంది. ఓటమి భయంతోనే ఆయన పోటీకి దూరంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. బీజేపీ పార్టీ పెద్దలతో రంజిత్ రెడ్డి టచ్ లోకి వెళ్లారనే వార్తలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు రంజిత్ రెడ్డి డైలమాలో ఉండటంతో గులాబీ పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేదంటే ఆమె తనయుడు సందీప్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ స్వేదపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడం, ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారంటీలు 412 గ్యారంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు? మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుంది అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్ప. నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్ లో ఏం మాట్లాడని నడిచేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్ లో 1.85% డిఫరెన్స్ లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిచారు, మేము దానికి ఏమి ఎన్నడూ ఏం కామెంట్ చేయలేదు. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం అసెంబ్లీలో పదే పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు స్వేదపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు, గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యూన్స్ లో అన్న ఒక ధ్యేయంతో ఇవాళ ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేశాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యూన్సీ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. రైట్, లోక్సభ ఎన్నికలు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సవాల్గా మారినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన కారు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీ మారుతున్నారు, అలాగే సిట్టింగ్ ఎంపీలు జంప్ కూడా చేస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ భావిస్తున్న నేతలు కూడా పార్టీ మారడానికి ట్రై చేస్తున్నారు. ఓటమి భయంతోనే భయపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, ఇక ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్, గాయత్రి, బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు వస్తున్నాయి, అంటే షాక్లు తగులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా దానికి కారణము మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, అదంతా కూడా మనం చూస్తూనే ఉంటున్నాము. వరుసగా కన్సెక్యూటివ్ గా మారుతున్న రాజకీయ సమీకరణాలు రాష్ట్రంలో ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రంజిత్ రెడ్డి ప్రస్తుతము చేవెళ్ల నుంచి కంటెస్ట్ చేసి యోచనలో లేనట్లు మనకు సమాచారం అందుతుంది. దానికి ప్రధాన కారణము ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ కి ఒక వేవ్ నడుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఇప్పటికే ఉచిత మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయంతో పాటు గృహజ్యోతి, ఫ్రీ ఎలక్ట్రిసిటీతో పాటు, అలాగే 500కే గ్యాస్ సిలిండర్లు, ఇలా డిఫరెంట్ గా పబ్లిక్ స్కీమ్స్ తోని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళుతూ ఉంది. అయితే ఈ రీసెంట్ గా మన జీటీవీ సర్వేలో కూడా కాంగ్రెస్ కి 9 పార్లమెంట్ స్థానాలు వస్తాయని సర్వే రిపోర్ట్ ఉండడంతో తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ కి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక వేవ్, ఒక హోల్డ్ ఉందని చెప్పుకోవాలి. అయితే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా
ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి హెజిటేట్ అవుతున్నారు అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దానితో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కూడా వెనక్కి తగ్గుతున్నట్లు కూడా సమాచారము. దానికి కారణం ఏంటంటే అటు కొండ విశ్వేశ్వర రెడ్డి సేమ్ కాన్స్టిట్యున్సీ నుండి ఆయన కూడా కంటెస్ట్ చేస్తున్నారు. నిన్న బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 198 అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది. దాంట్లో చేవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి పేరు కూడా ఉండడంతో కొండ విశ్వేశ్వర రెడ్డికి కూడా కొంతమేరకు సానుకూలంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఇప్పుడు మళ్ళీ బీజేపీ పవర్ లో వస్తుందని సర్వత్రా ఇటు జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఈసారి బీజేపీకి మంచి మెజారిటీ, దాదాపు 370 సీట్లు పైగా పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుండి ఇటు బీజేపీ నుండి టఫ్ ఫైట్ ఉండబోతుంది అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు. దానితో కొంతమేరకు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు కూడా మనకు సమాచారం. అయితే కేటీఆర్ కూడా ప్రకటించారు సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇస్తామని కూడా ఆయన ప్రధానంగా ప్రకటించడంతో ఇప్పుడు ఆయనే ఓటమి భయంతోనే పోటీకి దూరంగా ఉంటున్నారనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఆయన పెద్దగా యాక్టివ్ గా ఉండట్లేదు కాన్స్టిట్యున్సీలో, పెద్దగా క్యాంపెయినింగ్ లో కూడా ఆయన అగ్రెసివ్ నేచర్ అనేది ఏదైతే సహజంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఏ పొలిటీషియన్ అయినా కూడా కొంచెం అగ్రెసివ్ గా క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఆయన క్యాంపెయినింగ్ కూడా అంత విగరస్ గా కూడా చేయట్లేదు అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కి అయితే ప్రస్తుతానికి చెప్పాలి అని అంటే ఇది ఒక సవాల్ గానే మారిందని చెప్పుకోవాలి మనము. అయితే సర్వేలో కూడా మన జీటీవీ సర్వేలో బీఆర్ఎస్ కి 2 సీట్లకే పరిమితం అయిందని కూడా ఒక సర్వే రిపోర్ట్ ఉండడంతో ఇప్పుడు ఆ 2 సీట్లు ఈ బీఆర్ఎస్ ఎక్కడ గెలుస్తుంది అనేది కూడా సర్వత్రా చర్చ నడుస్తోంది. మరి బీఆర్ఎస్ లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ ఎలాంటి క్యాండిడేట్లని ఏ స్లోగన్ అంటే ఏది కాజ్ తీసుకోవాలి, ఇటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా కాళేశ్వరము మేడిగడ్డ బ్యారేజ్ల పైనే ప్రధానంగా ఆ కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైనే ఎక్కువ ట్రిగ్గర్ చేస్తా ఉంది. కాళేశ్వరంలో దాదాపు 100,000 కోట్ల పైగా నిధులు దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి. అలాగే స్వయంగా ముఖ్యమంత్రి కూడా మేడిగడ్డ విజిట్ చేయడము మంత్రులతోని, దా తర్వాత 2 రోజుల కిందట కేటీఆర్ కూడా మేడిగడ్డ సందర్శన వెళ్ళడము, ఇదంతా రాజకీయంగా ఒక ఒక పొలిటికల్ స్టంట్ గా ఎవరికి వాళ్ళు తమ సేఫ్ హ్యాండ్ లో సేఫ్ సైడ్ ఉండేటట్టు పోర్ట్రేట్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ కి ప్రస్తుతం ఒక సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ ఉందన్నట్ట అన్నట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇక్కడ చూస్తేనేమో క్యాండిడేట్స్ ఏమో ఓటమి భయంతో కంటెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయినింగ్ ఎలా ఉండబోతోంది, ఏ కాల్ తీసుకోబోతున్నారో, పబ్లిక్ ఇష్యూస్ తీసుకోబోతున్నారో, ఒకవేళ పబ్లిక్ ఇష్యూస్ తీసుకుందామంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఆరోపణ చేస్తుంది. 10 ఏళ్లలో ప్రధానంగా నీళ్ల నియమాలు నిధులు అనే కాన్సెప్ట్ తోనే పవర్ లోకి వచ్చారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు అనేది ప్రధానంగా ఇటు బీజేపీ కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్ లో ఉంది, డిఫెన్స్ నుంచి అఫెన్స్ మోడ్ కి వెళ్లేటందుకు ఎలాంటి స్ట్రాటజీస్ కావాలి, ఎలాంటి పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటారు అనేది ప్రధానంగా ఒక చర్చ. ఒకవేళ వాళ్ళు వైట్ రేషన్ కార్డుల ఇష్యూ కానీ పబ్లిక్ ఇష్యూస్ లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వైట్ రేషన్ కార్డ్స్ కూడా తీసుకుంటే కూడా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ దాదాపు 10 లక్షల అప్లికేషన్లు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నవి. అవి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి అవి అప్లికేషన్లు అలాగే పెండింగ్ లో ఉన్నవి. సో ఇలా ఒక్కొక్క ఇష్యూ ఎగ్జాంపుల్ గా మనం వైట్ రేషన్ కార్డ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతము ఎలాంటి స్ట్రాటజీ రూపొందించనున్నారు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటారంటే సేమ్ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ అనేది అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అది ఇనిషియల్ గా 2014 లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినప్పుడు అప్పుడు కూడా బోటాబోటీ మెజారిటీతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో అప్పుడు కూటమి కాంగ్రెస్ టీడీపీ వీళ్ళందరూ అలయన్స్ కి వెళ్లడంతో పాటే అప్పుడు ఒక వేవ్ సెంటిమెంట్ తోని కేసీఆర్ 2వసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని కూడా వాడడానికి కేసీఆర్ దగ్గర ఏం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఆయన వివిధ వేదికల పైన ఇటు బీఆర్ఎస్ పైన ఆరోపిస్తూ, అలాగే పబ్లిక్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిన మాటకు కట్టుబడి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది కూడా ఆయన ఒక డిఫరెంట్ వేలో అటు పబ్లిక్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ
ఆయన ప్రొఫెషనల్ గా అనే చెప్పుకోవచ్చు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కోడ్ రాకపోయినప్పటి నుంచే ఇప్పటి నుంచే ఆయన క్యాంపెయినింగ్ చేస్తున్నారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతానికైతే మనం పలుమార్లు చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ అయితే డిఫెన్స్ లో ఉంది, అఫెన్సివ్ మోడ్ లో వెళ్లేటందుకు ఎలాంటి స్ట్రాటజీ రూపొందిస్తుందో అనేది మనకి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాక అలాగే ఎలక్షన్ కోడ్ వచ్చాక తెలుస్తుంది గాయత్రి. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.